ఎత్తి ఒకే రోజున ఇద్దరిని హతమార్చిన సైకో నరసరావుపేట జంట హత్యల కలకలం. 150 రూపాయల కోసం వ్యక్తి సైకోలో మారాడు, బండరాయితో కొట్టిద్దరిని హతమార్చాడు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని రైల్వే స్టేషన్ రోడ్లో జంట హత్యల కలకలం సృష్టించే సంఘటన స్థలాలను పరిశీలించిన పోలీసులు వారు మద్యం దాకి కింద పడి మరణించుంటారని భావించారు. అయితే ఎస్పీ రవిశంకర్ రెడ్డి రంగంలోకి దిగి సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించి అటు హత్యలుగా తేల్చారు. ఆ తర్వాత గంటల వ్యవధిలో నిందితుడు తన్నీరు అంకమ్మరావుని అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన అంకమ్మరావు గత జూన్లో నగదు కోసం మహిళను హతమార్చిన కేసులో అరెస్ట్ అయ్యాడు. సాక్ష్యాధారం లేకపోవడంతో మార్చిలో జైలు నుంచి బయటకు వచ్చాడు. బుధవారం తెల్లవారుజాము రైల్వే స్టేషన్ రోడ్లో పడుకున్న తెలంగాణలో మహబూబాబాద్కు చెందిన సంపత్ రెడ్డిని బండరాయితో మోదీ హతమార్చి అతని వద్ద ఉన్న 30 రూపాయలు తీసుకున్నాడు. సమీపంలోనే మరో గుర్తు తెలియని వ్యక్తిని కూడా ఇదే తరహాలో చంపి అతని వద్ద ఉన్న 120 రూపాయలు తీసుకున్నాడు. కాగా విచారణ సమయంలో ఈ నెల 5న మార్కెట్ సెంటర్లో 400 కోసం మహిళను హతమార్చినట్టు ఒప్పుకున్నట్టు సమాచారం. అంటే ఎంతున్నా సరే చంపేసి ఆ డబ్బులు పట్టుకుపోయేటువంటి క్రైమ్ అన్నమాట. ఇతను ఎవడరా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చో, ఫ్లిక్స్